అండి అందరికి నమస్కారం, నేను మల్లికి ఎంవికే. నిజంగా ఈ దొరల బల్బ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు ఒక సంఘటన రుజువు చేసింది. చింత చచ్చిన పులుపు జావలేదన్నట్టు ఈరోజు ఆరు రమేష్ గారు బీజేపీలో చేరుతుంటే వెళ్ళి కిడ్నాప్ చేయడం జరిగింది. అంటే ఎంత ప్రజాస్వామ్యం ఉందా లేదా రాష్ట్రంలో అనేది, అంటే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని అంత కూని చేస్తున్నాడంటే అసలు ఎంత బలుపు అది. ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, వాళ్ళు ఎక్కడికైనా పోతారు, ఏ పార్టీకైనా పోతారు. నువ్వెవడి అడ్డుకోవడానికి, కలిసి అందరు కలిసి ఓడగొట్టారు కదా ఆయనను. ఏ అప్పుడు గుర్తుకురాలే ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ? ఇంత ఇంత దారుణాతి దారుణంగా మరీ ఘోరంగా ఇంతమంది పోయి ఆయన పైన ఇక దాడి ఒక్కటే తక్కువ అన్నట్టుగా మొత్తం పోయి ఎవరు వచ్చి అది చేసినా గంత అదా. ఇంకా మీకు అహంకారం చావలేదా? ప్రభుత్వం రాకపోయినా ఓడిపోయినా కూడా, ప్రభుత్వం రాకపోయినా కూడా మీకు అహంకారం చావలేదు. అది గిట్లాంటి వేషాలు చేయబట్టుకనే మీరు ఇగో అతపాతాలని పోతారు. రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చూసుకోండి, రాసిపెట్టుకోండి. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం సర్వనాశనం అయిపోతుంది, భూస్థాపితం అయిపోతుంది. మనం ఎన్నో చూసినాం ప్రాంతీయ పార్టీలు, దాంట్లో ఇదొక గొట్టం బీఆర్ఎస్ పార్టీ. గింత అహంకారంగా పాపం ఆయనను ఎంత దాడి చేస్తున్నట్టు నెట్టుకపోతున్నారు మొత్తం. అదా ప్రజాస్వామ్యం? అత్యధిక మెజార్టీతోటి తెలంగాణ రాష్ట్రంలో గెలిచిండు రెండవ స్థానంలో హరీష్ రావు గారి తర్వాత. అట్లాంటి నాయకుడిని మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తారా? గౌరవ్ చేస్తారా? ఇదా ప్రజాస్వామ్యం నేర్పింది మీకు? సిగ్గుండాలే. ఇంకా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మీరెవరయ్యా సాగొట్టడానికి? వాళ్ళు ఇష్టం, సిగ్గుండాలే. మనిషి పుడక పుడితే